హాయ్ అండి, హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత ప్లస్ గుర్తు రావాలన్నా అదేవిధంగా స్టిచ్ కూడా స్ట్రైట్గా రావాలన్నా నేను ఎలాగ స్టిచ్ చేస్తాను చూడండి. ఇప్పుడైతే నేను హ్యాండ్ని ఆఫ్ కింద ఫోల్డ్ చేసేది ఒక టక్ అయితే ఇచ్చేసాను. ఆ టక్ ఎక్కడికి రావాలంటే కరెక్ట్గా షోల్డర్ ఎక్కడుందో కుట్టు, మనము ముందు వెనక జాయిన్ చేస్తాం కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్, అక్కడ పెట్టేసుకుని ఆ టక్ గుర్తు అనేది ఇలా వీడియోలో చూస్తున్నట్టు స్టిచ్ వేయాలి. ఆ తర్వాత వచ్చేసి ఇంకొక వైపు ఇలాగా, అంటే మనకి బ్యాక్ పార్ట్ అన్నమాట. ఒకేసారి హ్యాండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టుకుంటూ వెళ్ళకూడదండి, అది సరైన పద్ధతి అస్సలు కాదు, నీట్గా రాదు, ముడతలు వచ్చేస్తాయి. సగం నుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి. ఒకసారి ఫ్రంట్ పార్ట్ ఇంకొకసారి బ్యాక్ పార్ట్ కుట్టేసిన తర్వాత లాస్ట్లోంచి ఇంకా ఫైనల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా ఒక పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ నుంచే అలా కుట్టకూడదండి, సగం నుంచి కుట్టిన తర్వాత మిగతాది సగం కుట్టేసి ఆ తర్వాత లాస్ట్లో వచ్చేసి ఇలాగ స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, హ్యాండ్ని ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకోవాలండి. మన ఆది బ్లౌజ్ తీసేసుకుని మీరు కటింగ్లో కరెక్ట్గా మార్జిన్ వేసినా కూడా మీరు స్టిచ్ చేసేటప్పుడు ఇలా వేసుకున్నారంటే ఖచ్చితంగా ప్లస్ గుర్తు అనేది వచ్చి తీరుతుంది, ఆల్టరేషన్స్ కూడా అస్సలు రావండి. కరెక్ట్గా మీరు ఏదైతే ఆది బ్లౌజ్ ఉందో సేమ్ అదే విధంగా మన కుట్టిన బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది. అందుకని మనం కంపల్సరీగా కుట్టే ముందు ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి, పెద్దగా టైం కూడా పట్టదు ఇలా చెక్ చేసుకోవడానికి. మళ్ళీ కుట్టి విప్పటాల కన్నా ఇలా ఒకసారి చెక్ చేసేసుకుంటే కుట్టి దగ్గర నుంచి ఈ కుట్టు వరకు నాకు ఎక్కడికి వచ్చిందంటే కరెక్ట్గా నేను కటింగ్లో ఎంత అయితే పెట్టానో అంత వచ్చింది. ఇలాగా జాయింట్ ఉంటుంది కదా, జాయింట్స్ అనేవి పైకి ఉండాలన్నమాట, పాదం వైపుకు ఉండాలి. మనం హ్యాండ్ జాయిన్ చేసాం కదా, ఆ కచ్ అనేది పాదం వైపుకు ఉండాలి. సో ఇలాగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఒకసారి అయితే మార్కింగ్ వేసేసుకోండి లూజ్ అనేది ఆది బ్లౌజ్ నుంచి. సో నేను కుట్టిన బ్లౌజ్ కాబట్టి నాకు తెలుస్తుంది, అదే వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజ్ అనుకుంటే మాత్రం నడాన్ని 4 భాగాలు చేసుకుని ఒక భాగానికైతే ఇలాగ మార్కింగ్ అయితే చేసుకోవాలి. మీరు కుట్టిన బ్లౌజ్ అయితే అవసరం లేదండి, ఎందుకంటే ఒకే వైపుకి లాగేసినట్టు ఉంటుంది అన్నమాట. అదే మనం కుట్టిన బ్లౌజ్ అనుకోండి, మనకి బాగా తెలుస్తుంది కదా 4 భాగాలు చేసుకుని కరెక్ట్గా చేసుకుంటామని. సో చూడండి, ఇలాగ స్ట్రైట్గా అయితే స్టిచ్ వేస్తాను, లాస్ట్లో రఫ్ ఇచ్చేసాను. మళ్ళీ ఇంకొకసారి పక్కనే ఒక పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇంకొక స్టిచ్ అనేది వేసాను. 3 స్టిచ్లు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ హ్యాండ్ కలర్ అనేది మీకు వేరే కనిపిస్తుంది కదా, వాళ్ళు ఇచ్చిన లైనింగ్ అండి, అది ఇంట్లో ఉన్న లైనింగ్ పీసులు ఇచ్చేసారు. సో అందుకోసమనే మీకు డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది. ఇలా వేరే వేరే లైనింగ్లు ఉంటే మీరు వేసేసుకోవచ్చు, ఇంట్లో ఉంటే వేస్ట్గా ఉంటాయి కదా. మనం డైలీ వేరే శారీస్ మీద బ్లౌజెస్ మీద వేసేసుకున్నామంటే ఇవి బాగా యూజ్ అవుతాయి. సో లాస్ట్లో ఎడ్జ్లో ఒక కుట్టు వేసేసుకోండి, 2 లేయర్స్ నీట్గా ఉండడానికి అన్నమాట. సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది చూడండి, ఎంత తిన్నగా వచ్చిందో కుట్టు అనేది, ఎక్కడైనా వంకర టింకర పోయిందా. సో ఇప్పుడు మనం ఇలా విప్పుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో, చూసారా ప్లస్ గుర్తు అనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.